సూపర్ హార్నెట్ ఈ పేరు వింటే చైనాకు వణుకు పుడుతుంది ఇప్పటి వరకు అమెరికాకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు భారత్కు అందుబాటులోకి రాబోతున్నాయి వీటిని భారత్కి ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది బోయింగ్ సంస్థ వీటిని తయారు చేస్తుంది భారత వైమానిక దళానికి నూట పది యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు బోయింగ్ ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మహీంద్రా డిఫెన్స్ సిస్టంతో జతగట్టింది భారత్ను సూపర్ హార్నెట్ విమానాలను సంయుక్తంగా తయారు చేయడమే వీటి ఉద్దేశం ఇప్పుడు వాటిని టెస్టింగ్ వరకు తీసుకొచ్చారు సూపర్ హార్నెట్ రాబోయే కాలంలో భారత రక్షణ సామర్థ్యాలను తిరిగి లేని విధంగా తీర్చిదిద్దుతుంది అమెరికా నావికాదళంలో ఎఫ్ఏ ఎయిటీన్ సూపర్ హార్నెట్ విమానాలు ప్రత్యేకం ఈ యుద్ధ విమానాల వల్ల భవిష్యత్ ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు భారత నావికా దళానికి అందిస్తున్న సూపర్ హార్నెట్ అధునాతన బహుళ వినియోగం నావికా విమానాలుగా ఉపయోగపడనున్నాయి అమెరికన్ ఎఫ్ఏ ఎయిటీన్ సూపర్ హార్నెట్ విమానాలు భారత విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై నుంచి ప్రయోగించడానికి అవకాశం ఉంది కొత్తగా ఐఎన్ఎస్ విక్రమ్ అనే మరో విమాన వాహన నౌకను భారత్ రూపొందిస్తోంది ఈ రెండింటిపై ఎంఐజీ ట్వంటీ నైన్లతో పాటు తేజస్ టూని కూడా భవిష్యత్తులో మోహరిస్తారు వీటితో పాటు సూపర్ హార్నెట్ జతకూడనుంది ఇప్పటి వరకు అమెరికా ఎవరికీ సూపర్ హార్నెట్ ఆయుధాలు ఇవ్వలేదు ఇప్పుడు తన బలం కోసం సిద్ధం చేసుకున్న సూపర్ హార్నెట్ విమానాలను భారత్కి ఇవ్వడానికి నిర్ణయించింది అమెరికా దగ్గర ఉన్న సూపర్ హార్నెట్ల కన్నా మెరుగైన యుద్ధ విమానాలు ఇప్పుడు భారత్ కోసం సిద్ధమవుతున్నాయి ఇతర విమానాలతో పోలిస్తే వీటి నిర్వహణ కూడా తక్కువే భారత రక్షణ దళాలు నవీకరణ విషయంలో గోయింగ్ కీలకంగా వ్యవహరిస్తోంది అధునాతన ఫైటర్లను అందిస్తోంది భారత్ అందుతున్న ఆయుధ సాయం చూసి చైనా షాక్ గురైంది చైనా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో ఆ దేశం ప్రచారం చేసుకోవడమే తప్ప నిజానికి ఏమేమి ఉన్నాయో ఎవరికీ తెలియదు ఇప్పుడు భారత్కు లభిస్తున్న ఆయుధాలు మాత్రం ఆ దేశానికి దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి సైలెంట్గా సూపర్ హార్నెట్లు ఇండియాకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి నేరుగా అవి చైనా అతి చేస్తే యుద్ధ రంగంలోనే కనిపిస్తాయని చెప్తున్నారు చైనా కూడా తెలిసిపోయింది హార్నెట్కు పోటీగా ఆయుధాలను సిద్ధం చేసుకునే ప్రయత్నం చేస్తోంది కానీ ఇతర దేశాలు చైనాకు సాయం చేసేందుకు సిద్ధంగా లేవు